కొమరాలు క్రీస్తు సంఘము మీకు వందనములు చెప్పుచున్నది. సహోదరుడు గుర్రం శరత్ బాబు గారు వాక్యం చెప్పే ముందు ఒక పాట పాడుకుందాం. రాహో మే కాటే అగరు హో రుకునా నహీ చల్తె జానా యేసు తెరే సాతు హై ये तो विश्वास करना संसार के अंत तक हो तेरे साथ है राहों में काटे अगर हो रुकना नहीं चलते जाना यीशु तेरे साथ है ये तो विश्वास करना संसार के अंत तक हो तेरे साथ है आंधी आने दो याने दो तूफान आंधी आने दो याने दो ये क्या डूबेगी जिसमें यीशु महान राहों में काटे अगर हो रुकना नहीं चलते जाना यीशु तेरे साथ है ये तो विश्वास करना संसार के अंत तक हो तेरे साथ है दुख से भरी जिंदगी मुसीबत भरे रास्ता है दुख से भरी है जिंदगी मुसीबत परे रास्ता है दुख दूर हो जाएगी तेरी अगर तू यीशु के साथ है राहों में काटे अगर हो रुकना नहीं चलते जाना यीशु तेरे साथ है ये तू विश्वास करना संसार के अंत तक हो तेरे साथ है हो तेरे साथ है हो तेरे साथ है క్రీస్తునందు ప్రియమైనటువంటి టీవీని వీక్షిస్తున్నటువంటి సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానించకపోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిద్దాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, దయగలిగినటువంటి దేవ, నీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి అద్వితీయమైనటువంటి పాదములకు వెల్లడి స్తుతులు స్తోత్రములయ్యా. నాయనా, ఈ టీవీ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది నీ యొక్క వాక్యాన్ని వింటుండగా కృపను చూపించండి. వినగలిగినటువంటి యొక్క చెవులను, గ్రహించగలిగినటువంటి యొక్క హృదయాన్ని, పాటించగలిగినటువంటి యొక్క నడకను దయచేయమని నీ సన్నిధిలో జ్ఞాపకం చేయించున్నాను. నీ యొక్క ఆత్మతో నింపమని, సాతానికి అపజయము నీకు జయం పొందుకోమని మనవులనియు నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఘనమైనటువంటి నామాన స్తుతించి ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తునామమున మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో నీకు విలువైనది, నీకు ఇష్టమై ఉన్నది దేవునికి నువ్వు ఇవ్వగలవా? బహుశా సమాజంలో మనము ఏదైనా ఒక కారు కొంటామనుకోండి,
లేకపోతే కావాల్సినటువంటి ఒక బైక్ కొంటాం అనుకోండి, కావాలంటే మనకు నచ్చినటువంటి కొంటాం అనుకోండి, అవి నువ్వు ఇతరులకు ఇవ్వగలవా? ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి. అయితే ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకు విలువైనది, నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వగలవా? దేవునికి త్యాగపూర్వకంగా ఇచ్చినటువంటి వారు అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో మనము లేఖనాలు మనము చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఉన్నాడు, అబ్రహాము కుమారుణ్ణి దేవుడు బలిగా అడిగాడు, అబ్రహాము వెనకాడలేదు. ఇంకా కొంతమందిని చూస్తే చాలామంది కూడా దేవుడు చెప్పిన యొక్క విషయాలను దేవుడి ఇష్ట ప్రకారం నడిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ లోకములో దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించున్నాము? ప్రేమించకూడదు. ఈ లోకములో దేవుని కంటే ఎక్కువగా దేనిని మనము ప్రేమించకూడదు. ఎందుకనగా ఈ లోకము శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోకము అంతలోనే ఉండి అంతలోనే మాయమైనటువంటి యొక్క దేహము. ఈ లోకములో ఏది శాశ్వతముగా ఉండదు. నువ్వు ఒక వస్తువు కొంటావు, ఆ వస్తువు కొన్నాళ్ళే నీ దగ్గర ఉంటుంది. నువ్వు ఏమైనా కొంటావు, కానీ ఆ వస్తువు దాని ఎక్స్పైర్ డేటు కొద్ది కాలమే ఉంటుందని గ్రంథం మనకు బోధిస్తుంది. కనుక దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నీకు విలువైనది, నీకు ఇష్టమైనటువంటిది దేవునికి ఇవ్వగలవా? ఇచ్చేటటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానిద్దాం. ఆది కాండము 2:1-20 మనం అబ్రహామును మనం గమనించినట్లయితే, అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇచ్చుటకు సిద్ధపడుట అబ్రహాము అడిగాడు, అయ్యా నీకు ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని అబ్రహామును అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఇష్టపడ్డాడు. మనమైతే ఈ లోకంలో అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఈ ప్రాపర్టీ నాకు కావాలి అంటాం, కానీ అబ్రహాము అయితే దేవునికి లోబడ్డాడు, దేవుని యొక్క మాటకు విలువ ఇచ్చాడు, దేవుడు చెప్పినటువంటి విధంగా తన కుమారుని కూడా బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. చదవండి ఆదికాండము 22:1-20 మనం ధ్యానించుకున్నట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఒక్కడే ఉన్న నీ యొక్క కుమారుణ్ణి నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నువ్వు చెప్పబో పర్వతములలో దహన బలిగా సమర్పించమని చెప్తున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు అంటే, అబ్రహాము నీకు ప్రేమతో ఒక కుమారుణ్ణిచ్చాను ఇస్సాకును, అయితే ఆ ఇస్సాకును నీవు వెళ్ళి నా కొరకు నువ్వు బలిగా అర్పించాలి అని తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో అన్నప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు చదవన్నా కంటిన్యూ చేయి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి ఆ
వెంట పెట్టుకొని చాలు. చూడండి, అబ్రహాముకు సంతానం లేదు. అబ్రహాముకు ఏజ్ బార్ అయిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, అయ్యా నీకు నేను కుమారుని ఇస్తాను, ఆ కుమారులు ఇస్కరేనుల వలె వాళ్ళు ఉంటారు, వాళ్ళు విస్తరిస్తారు అన్నటువంటి దేవుడే అబ్రహామును, అబ్రహాము ప్రేమించినటువంటి ఏకైక కుమారుణ్ణే అబ్రహామును దేవుడు బలిగా అడిగినప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా, అయ్యా నేను ఇవ్వను, నువ్వు నాకు ప్రేమతో ఇచ్చావు, నేను ఎంతో ప్రార్థన చేస్తే ఇచ్చావు అని అనలేదు. ఆయన ఏం చేశాడంటే, దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అబ్రహాం ఏం చేశాడంటే ఒక గాడిదని కట్టుకొని కట్టెలను పోపు చేసుకొని తిరిగి బలి ఇవ్వటానికి వెళ్తున్నట్టుగా గ్రంథము బోధిస్తుంది. చదవనా. మూడోనాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ యొక్క చోటును చూసి, మీ గాడితో ఇక్కడనే ఉండు, దహన బలిని కట్టలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకును చూడండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం ప్రేమించేది పక్కన వారికి ఇవ్వాలంటే మనకు జలసీగా ఉంటుంది, ఇష్టపూర్వకంగా మనం ఇవ్వము, ఎందుకనగా ఆ వస్తువును మనము ప్రేమిస్తున్నాం కనుక. అయితే ఇక్కడైతే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి యొక్క అబ్రహాము, దేవుని ఎరిగినటువంటి అబ్రహాము, దేవుడు అంటే దేవుని యొక్క ఆచారాలు, దేవుని యొక్క విషయాలను పాటించేటటువంటి యొక్క అబ్రహాముకు సంతానం లేనప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు సంతానాన్ని దయచేశాడు. దయచేసిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక టెస్ట్ పెట్టాడు. అబ్రహామా, నీకు నేను కుమారుని ఇచ్చాను కదా, ఆ కుమారుణ్ణి నాకు తిరిగి ఇ అని అన్నప్పుడు అబ్రహాము ఏమాత్రము సందేశించలేదు, ఏమాత్రము ఆలోచించలేదు, ఏమాత్రము దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఏం చేశాడంటే, ఎప్పుడైతే దేవుడు అడిగాడో అబ్రహాం ఏం చేశాడో ఒక గాడిదను తీసుకున్నాడు, ఆ దహన బలికి కావాల్సినటువంటి ఒక కట్టెలను తీసుకున్నాడు, ఆ ఇస్సాకును తీసుకున్నాడు, తిరిగి ఆ పదలకు వెళ్తున్నట్టుగా మనము చూస్తున్నాం. చదవన్నా. వారు ఇద్దరు కూడి వెళ్తుండగా ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను, ఏమీ నా కుమారుడా అనెను. అప్పుడతడు అబ్రహాము నా కుమారుడా, చూడండి అంతలా విశ్వాసం కలిగినటువంటి యొక్క అబ్రహాము, దేవుడు నాకు ఇచ్చినటువంటిది, దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే, దేవుడు ఒకసారి వాగ్దానం చేసినప్పుడు దేవుడు తిరిగి తీసుకోడు అనేటువంటిది అబ్రహాము యొక్క హృదయంలో కలిగింది. అయినప్పటికీ దేవుడు అడిగాడు కనుక ఇస్సాకును ఇస్సాకును అబ్రహాం ఏం చేశాడు, దహన బలి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు, కట్టెలు తీసుకుని వెళ్ళాడు, గాడిదను తీసుకువెళ్ళాడు. కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా తండ్రి అబ్రహామా, ఇదిగో గాడిద ఉంది, కట్టెలున్నాయి, బలి ఇవ్వటానికి మరి ఆ జంతువు కానీ పక్షి కానీ ఏది అని అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా, దేవుడు ఏర్పాటు చేస్తానన్నా, నువ్వు భయపడొద్దు. చదవన్న వచనము. ఆ
అక్కడ అబ్రహాము బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేల్చి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బంధించి ఆ పీటల మీద ఉన్నటువంటి ఒక కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని తనను పిలిచి అందుకతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన చిన్నవాడి మీద చేయి వేయకుము, కనుక అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదల్లో ఆ తగులుకున్న ఒక పొట్టేలు వెనక తిట్ట కనిపడను. చూడండి, పొట్టేల్ని తీసుకువెళ్ళి దహన బలిని అర్పించాడు. నేటి క్రైస్తవుడు నేను క్రైస్తవుడని చెప్పుకుంటాడు, నేను దేవుని యొక్క పిల్లనని చెప్పుకుంటాడు, నేను మంచి విశ్వాసిని అని చెప్పుకుంటాడు, నేను ప్రతి ఆదివారము దేవునికి కావాల్సినటువంటి యొక్క చందా కూడా కానుకలు కూడా నేను ఇస్తానని చెప్పుకుంటాను. క్రియ లేనటువంటి యొక్క విశ్వాసము మృతము అని యాకోబు గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. క్రియ లేదనుకోండి, అబ్రహాము నేను ఇవ్వనని లేదనుకో ఇవ్వను అన్నాడు అన్నాడు అనుకోండి, అక్కడ క్రియ లేదు. అయితే దేవుడు కోరుకున్నటువంటి విధంగా, దేవుడు ఇష్టపడినటువంటి విధముగా ఇస్సాకును బలి అర్పించటానికి గాడిద పిల్లని తీసుకువెళ్ళి ఆయన పేర్చి ఆ కత్తి ఎత్తగానే అబ్రహామా ఆగు, నీవు నేను చెప్పినటువంటి విధంగా నీ కుమారుడి కంటే నన్ను ప్రేమించి ఉన్నావు కనుక నీవు ఈ యొక్క దహన బలిని ఆపి నువ్వేం చేస్తావు, అదిగో ఆ పొదలో ఉన్నటువంటి యొక్క గొర్రె పిల్లని తీసుకువచ్చి నీవు బలిగా అర్పించని గ్రంథం బోధిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు నేను దేవునికి ఇష్టమైనటువంటిది అడిగితే మనం ఇయ్యగలమా? అబ్రహాము విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉంటున్నాడు. అబ్రహాము దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఒక జీవితం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగనే అబ్రహాముకు సంతానము నిదానంగా కలిగింది, అయినప్పటికీ ఎంత ప్రేమ ఉంటుంది కుమారుడి మీద. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటను లెక్క చేసి, దేవుని యొక్క మాటను విని ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే చూస్తే పౌలు తన జీవితాన్ని ఇచ్చాడు. నీవు నేను దేవునికి ఏమిచ్చాము? పోతే ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తాము, దేవుని యొక్క వాక్యాన్ని వింటాము, దేవుని యొక్క వాక్య ప్రకారము నడుచుకోవడానికి కూడా అవకాశము ఉండదు. అబ్రహాము దేవుని యొక్క మాటను విన్నాడు, ఇస్సాకును బలి ఇవ్వటానికి వెనక తిరగలేదు. ఇస్సాకుతో చెప్తున్నాడు, అయ్యా మనము తిరిగి వస్తాము అని దృఢంగా నమ్మకంగా చెప్పాడు. అలాగనే దేవుడు ఆ గొర్రెపిల్లని పంపించాడు, ఆ బలిని అర్పించు అబ్రహామా, నీ నీతిని నీ యథార్థతను నేను మెచ్చుకున్నాను అని గ్రంథము బోధిస్తుంది. అలాగనే పౌలు జీవితం కూడా, పౌలు కూడా తన జీవితాన్ని దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక
రెండవ అధ్యాయము 20వ వచనం. చూడండి, నా కోరికలను నేను నెరవేర్చుకోవడానికి కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను. త్యాగం చేశాడండి పౌల్ గారు, అపోస్తలైనటువంటి పౌల్ గారు త్యాగం చేస్తున్నాడు. నీవు నేను త్యాగం చేయగలమా? నీవు నేను దేవునికి ఇష్టం వచ్చినటువంటిది అడిగినటువంటిది ఇవ్వగలమా? అయితే పౌలు అంటున్నాడు, ఇప్పుడైతే నేను ఏం చేస్తానంట ఆయన, నేను క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను. చదవన్నా, ఇప్పుడైతే నేను సమస్తమును వదిలివేసి క్రీస్తును వెంబడిస్తున్నాను, క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. చదవనా, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవుల్లో రెండు విధమైనటువంటి పార్ట్స్ ఉంటాయి. ఒకటి శరీరం ఉంటుంది, రెండవది ఆత్మ ఉంటుంది. ఆదికాండ గ్రంథంలో మనము గమనించినట్లయితే 1, 2, 3 వచనాల్లో తండ్రి అయినటువంటి దేవుడు ఆదామును మట్టితో తయారు చేశాడు. ఆ మట్టి మాట్లాడగలగలేదు, ఆ మట్టి చూడగలగలేదు. అయితే ఎప్పుడైతే తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము నాసికరంధ్రముల ద్వారా జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే ప్రతి మానవులోనూ, మానవుడిలోనూ దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే పౌలు అంటున్నాడు, జీవించువాడును నేను కాదు, ఇంకా నా ఇష్ట ప్రకారం నేను జీవించను, నా ఇష్ట ప్రకారం నా కోరికలను నేను నెరవేర్చుకోను, నా ఇష్ట ప్రకారం నేను తిరగను, నా ఇష్ట ప్రకారం నేను చేయను. ఏమంటున్నా, ఇష్ట ప్రకారము నేను చేయను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని అపోస్తలైనటువంటి పౌలు బోధిస్తున్నాడు. అలాగనే ఫిలిప్పీలకి రాసినటువంటి ఒక పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, నీవు నేను దేవునికి సమర్పించుకుంటున్నామా? నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూడండి, నేను ఒకవేళ బ్రతికాను అనుకోండి, దేవుని యొక్క పరిచర్య చేస్తాను, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాను, దేవుని యొక్క వాక్యము ద్వారా నశించిపోతున్నటువంటి యొక్క ఆత్మలను నేను రక్షిస్తాను, లేదా నాకు లాభము. ఒక చోట అంటాడు, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది, నేను పరిగెడుతున్నాను, నేను వెనకవైపు నేను చూడటం లేదు, వెనక ఉన్నటువంటి అన్నీ నేను పెంట కుప్పతో సమానంగా ఎంచుకున్నాను అని పౌలు తెలియపరుస్తున్నాడు. అయితే ఈ దినాన నీవు నేను దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఒక జీవితంలో మనం జీవిస్తున్నామా? దేవునికి కావలసినటువంటి ఒక విషయాలలో మనము చొరవ చూపిస్తున్నామా? దేవునికి ఇష్టమైనటువంటివి మనము నెరవేరుస్తున్నామా? దేవుడికి కావలసినటువంటివి మనము ఇస్తున్నామా? దేవుడు చేయమన్నటువంటి విషయాలు మనము చేయగలుగుతున్నామా? అయితే పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. నేను బ్రతుకున్నాను అనుకోండి, సువార్తను ప్రకటిస్తాను, చచ్చిపోయాను అనుకోండి, నాకు దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. అందుకనే ఆ యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడలా మీకు చెప్పేదను, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేను స్థలంలో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేను వచ్చి తిరిగి మిమ్మల్ని తీసుకెళ్తా అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మన కోసం జీవించకూడదు, ఈ లోకంలో
మన యొక్క ఆనందం కొరకు జీవించకూడదు. ఈ లోకంలో మన ఇష్టానుసారమైనటువంటి యొక్క జీవితంలో మనం జీవించకూడదు. ఎగ్జాంపుల్ అబ్రహాము, ఏకైక కుమారుడు, ఎంతో ప్రార్థన చేస్తే, ఎంతో వేదనతో ప్రార్థన చేస్తే కలిగినటువంటి యొక్క కుమారుణ్ణి కూడా బలి ఇవ్వటానికి కూడా అబ్రహాం ఏమయ్యాడు, సిద్ధపడినట్టుగా చూస్తున్నాం. రెండవదిగా చూస్తే పౌలు, పౌలు ఏమంటున్నాడు, నేను బ్రతుకుటా క్రీస్తే చావైతే లాభం, నేను బ్రతుకుంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాను, దేవుని యొక్క విషయాలను బోధిస్తాను, చక్కగమైనటువంటి మార్గంలో నడిపిస్తాను అని అపోస్తులైనటువంటి పౌలు అక్కడ ఉన్నటువంటి యొక్క పిలిపిల్లో ఉన్నటువంటి యొక్క సంఘం వారికి తెలియపరుస్తున్నాడు. అయితే నీవు నేను దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాము, దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉంటున్నామా, దేవునికి అవిధేయతగా మనము నడుస్తున్నామా. ఇంకొక విషయం చూస్తే మార్కు సువార్త 14:3-9 మరియు విలువైన జట చదవనా, మార్కు సువార్త 14:3-9 సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి చూడండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ విషయం మనకు అందరికీ తెలుసు, క్రైస్తవం కాబట్టి ఒక స్త్రీ ఒక విలువైనటువంటి యొక్క అత్తర బుడ్డిని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు యొక్క శిరస్సు మీద పోసినప్పుడు అక్కడ కొంతమంది ఏమంటున్నారంటే, ఈ యొక్క ధనాన్ని తీసుకువెళ్ళి పేదలకు ఖర్చు పెడితే బాగుంటుంది కదా, ఈ ధనాన్ని పేదల భోజనం కొరకు లేకపోతే ఇంకొక దాని కొరకు మనము వాడితే బాగుంటుంది కదా అని అక్కడ సంబోధిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడు చదువు నాకన్నమాట, యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నేను ఎల్లకాలం మీతో నేను 14:3 అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి మీరు పోబాకండి, ఎందుకు తొందర పెడుతున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసిను, బీదలు మీతోనే ఎల్లప్పుడూ ఉన్నారు, మీరు మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. చూడండి, యేసుక్రీస్తు వారు ఆమె విలువైనటువంటి అత్తరు బుడ్డిని తీసుకొచ్చినప్పుడు, ఆమె పగల కొట్టి ఆయన తల మీద రాసినప్పుడు ఎంత అసూయ, మానవునికి ఉన్నటువంటి యొక్క అసూయ, మానవునికి ఉన్నటువంటి యొక్క ఆలోచన విధానం, మానవునికి ఉన్నటువంటి యొక్క స్వార్థం, మానవునికి ఉన్నటువంటి యొక్క విధానాన్ని మనం చూస్తున్నాం. వీటిని నమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా, అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మీరు ఈమెను అడ్డుపరచొద్దు. పేదలు మీ దగ్గర ఎల్లకాలం ఉంటారు, కానీ నేనైతే కొద్ది కాలే ఉంటాం, నా సమయము దగ్గర పడ్డది, ఎందుకనగా తండ్రి రాజ్యాన్ని నేను స్థాపించడానికి వచ్చి ఉన్నాను, కనుక ఆమెను మీరు ఏమీ అనొద్దని గ్రంథము బోధిస్తుంది. అలాగనే చూస్తే మత్తయి సువార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, జీలకర్రలోను
క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరులారా, అక్కడ శాస్త్రులతో పరిశీలతో అంటున్నారు. మొదట మనం చూసినట్లయితే ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో, ఆ ఏదేను తేటలో ఎప్పుడైతే ఆదాము అవ్వలు తప్పు చేశారో, మీరు నిశ్చయముగా చచ్చెదరు. చచ్చెదరంటే శరీరం చావటం కాదు, నీలో ఉన్నటువంటి యొక్క దేవుని యొక్క ఆత్మను నువ్వు చంపుకుంటున్నావు. దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క ప్రణాళికను నువ్వు నెరవేర్చుకున్నావు అంటున్నావు. నీవు దేవునికి ఇష్టానుసారమైనటువంటి యొక్క జీవితంలో లేకుండా ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో నడుస్తున్నామని గ్రంథము బోధిస్తుంది. కనుక క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, మనకిష్టమైనటువంటిది దేవునికి ఇవ్వగలమా? అబ్రహాం అయితే తన కుమారుని ఇచ్చాడు, ఆ పేద విధవరాలు అత్తర్ని ఇచ్చిండ్రు. కనుక మనము కూడా దేవునికి సమర్పించుకోవాలి. మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి యొక్క విషయాలలో ఆత్మానుసారమైనటువంటి జీవితంలో జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. కనుక ఆ విధంగా మనం కూడా దేవునికి సమర్పించుకునేటటువంటి వారుగా మన జీవితాన్ని, మన శరీరాన్ని, పౌలు అన్నట్టుగా నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్లుగా మనం కూడా ఆ విధంగా జీవించాలని గ్రంథం బోధిస్తుంది. కనుక ఆ విధంగా మనం నడుచుకోవాలని నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, దయగలిగినటువంటి దేవ, నీ పరిశుద్ధమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఘనమైనటువంటి, అద్వితీయమైనటువంటి పాదములకు వెళ్ళని స్థుతులు స్తోత్రములయ్యా. ఈ సమయంలో తండ్రి, నీకు విలువ కలిగినటువంటివి దేవునికి నువ్వు ఇవ్వగలవా అనేటువంటి ఒక అంశాన్ని మేము చూసి ఉన్నాం, ధ్యానించి ఉన్నాం. అబ్రహాం అయితే తండ్రి తన కుమారుణ్ణి ఇస్సాకును బలి అడిగినప్పుడు వెనుకాడలేదు. అపోస్తలైనటువంటి పౌలు, అయ్యా నేను బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అని సెలవిచ్చి ఉన్నాడు. అలాగనే నేటి దినాలలో, నేటి పాపపు జీవితంలో, పాపపు లోకములో నివసిస్తున్నటువంటి మేము ఆత్మానుసారమైనటువంటి యొక్క జీవితంలో నడవాలని, నీ యొక్క ప్రేమలో, నీ యొక్క ప్రణాళికను ఈ భూలోకంలో మేము నెరవేర్చేటటువంటి వారంగా ఉండాలని, అయా మేమందరము కలిసి నేను మహిమపరిచేటటువంటి యొక్క భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ మనవులన్నీ నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఘనమైనటువంటి నామాన స్తుతించి ప్రార్థించి అతి వినయముగా వేడుకొనిచున్న మా పరమతండ్రి, ఆమెన్.